ధాన్యం సేకరణ వేగవంతంతో పాటు కొనుగోళ్ల అక్రమాలు అరికట్టాలంటూ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద విపక్షాల ఆధ్వర్యంలో రైతు ధర్మాగ్రహ దీక్ష చేపట్టారు. నిరసన కార్యక్రమంలో వామపక్షాలు, తెలంగాణ జనసమితి, తెలుగుదేశం, ఇంటి పార్టీ నాయకులు పాల్గొన్నారు. దేశంలో వ్యవసాయ విధానం సమగ్రంగా మార్చాలని డిమాండ్ చేసిన ప్రొఫెసర్ హరగోపాల్ రైతు కేంద్రంగా వ్యవస్థ వచ్చేలా పోరాటం చేయాల్సిందేనన్నారు. రోజుల తరబడి ధాన్యం కల్లాల్లోనే ఉండటంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా వెంటనే కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం కూడా గతంలో మాదిరి యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు అరికట్టడంతో పాటు అన్ని రకాల పంటలకు మద్దతు ధరలు ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోదండరాం పేర్కొన్నారు. ఈ ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి. ఈ మార్కెట్లలో కూడా చాలా అక్రమాలు జరుగుతున్నాయి. అన్ని ఖర్చులు రైతే భరిస్తున్నాడు తప్ప వాస్తవానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఈ ఖర్చులు భరించట్లేదు. చాలా చోట్ల పురికోస రైతే తెచ్చుకుంటాడు. దాదాపు ప్రతి కొనుగోలు కేంద్రంలో కూడా హమాలీ ఖర్చు రైతే భరిస్తున్నాడు, రవాణా ఖర్చు కూడా రైతే భరిస్తున్నాడు. ఇక వీటన్నింటికి తోడు కొనుగోలు కేంద్రాల్లో విపరీతమైన దోపిడీ, తరుగు పేరుతో జరుగుతున్న దోపిడీ మామూలు దోపిడీ కాదు. ఈ అక్రమాలన్నింటినీ ఆపాలే, రైతు కనీస సౌకర్యాలు కల్పించాలనేది మన మొదటి డిమాండ్. ఇప్పుడే కాదు, వేసంగిలో కూడా మీరు కొనుగోలు చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటిని కూడా మనం ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. పారాబాయిల్ పేరుతో ఇవాళ మీరు ధాన్యాన్ని మేము కొనవు అని చెప్తే ఇవాళ దాదాపుగా తెలంగాణ నుంచి కొనుగోలు సాధ్యమే కాదు. కాబట్టి ఏ రకమైన బియ్యం ఇచ్చినా కేంద్రం స్వీకరించాలనేది మన డిమాండ్.